హాయ్ ఎవరీవన్. ఈరోజు నేను ఈ వీడియోలో జీపీడీపీ అప్రూవ్ ఇస్తున్న టైంలో వచ్చే 120% ఎర్రర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ నేను జీపీడీపీకి సంబంధించింది ఈ గ్రామ్ సరస్ రిలేటెడ్ వీడియోస్ నా యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ వాటిని మీరు చూడకపోతే ఒకసారి చూడండి. అవి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ వీడియోకి వస్తే, ఇప్పుడు నాకు కొంతమంది ఫ్రెండ్స్ చెప్తున్నది ఏంటంటే, మేము ప్లాన్ అంతా ఎంట్రీ చేసాం సార్, ఫైనల్గా ప్లాన్ ఫండ్ అలొకేషన్ కూడా ఎంట్రీ చేయడం జరిగింది. ఫండ్ అలొకేషన్ చేసిన తర్వాత ఫైనల్గా ప్లాన్ అప్రూవ్ ఇస్తున్నాము. ప్లాన్ అప్రూవ్ ఇస్తున్న టైంలో మాకు ఇలా ఎర్రర్ వస్తుంది. ఏమని అంటే, ప్లాన్ ఇది నాట్ యాజ్ పర్ ది 120% రూల్. వారు కరెంట్ ప్లాన్ ఫర్ 15th ఫైనాన్స్ కమిషన్ బేసిక్ గ్రాంట్ అది బేసిక్ టైర్ గ్రాంట్ అది టైర్ గ్రాంట్ 700 రూపీస్. ద ప్లాన్ ఫర్ ఫిఫ్టీ ద ప్లాన్ ఫర్ స్కీమ్ 15th ఫైనాన్స్ కమిషన్ షుడ్ బి బిట్వీన్ 700 రూపీస్ అండ్ 700 రూపీస్. ప్లీజ్ మాడిఫై యువర్ ప్లాన్ విత్ ఇన్ ద లిమిట్ అని చెప్పి ఎర్రర్ వస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అని అడుగుతున్నారు. సో ఇలా మీకు ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ముందుగా ఏం చేస్తారంటే, మీ ప్లాన్ అప్రూవ్ ఇవ్వలేదు కాబట్టి మీ ప్లాన్ అనేది పెండింగ్లో ఉంటుంది. సో పెండింగ్లో ఉన్న ప్లాన్కి సంబంధించిన సమ్మరీ అనేది వెరిఫై చేయండి. ప్లాన్ సమ్మరీ అని అంటాం మనము. ప్లాన్ సమ్మరీ ఒకసారి వెరిఫై చేస్తే మీకు అక్కడ ఈ అలొకేషన్ చేసిన ఫండ్కి సంబంధించి డీటెయిల్స్ వస్తాయి. దాన్ని బట్టి మనం ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్లాన్ వెరిఫై చేయాలంటే ఏం చేయాలంటే, ఈ గ్రామ్ సరస్ .gov.in ఇది మన వెబ్ పోర్టల్ అండి. ఈ వెబ్ పోర్టల్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత మనం కొంత స్క్రోల్ డౌన్ చేసామంటే కింద రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్స్లో ప్లానింగ్ అని ఉంటుంది. ఈ ప్లానింగ్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ ప్లానింగ్ సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్లానింగ్ రిపోర్టింగ్ అసెట్ ఓవర్ డైట్ డిషన్స్ అనేవి ఇట్లా మోడల్స్ వస్తాయండి. ఇందులో మనము పెండింగ్ యాక్షన్ ప్లాన్ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో పెండింగ్ యాక్షన్ ప్లాన్ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్లాన్ ఇయర్ అవుతుంది. తర్వాత క్యాప్చర్ ఎంట్రీ చేయమంటుంది. సో మీ ప్లాన్ ఇయర్ మీరు క్యాప్చర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్లాన్ ఇయర్ 23-24. సో క్యాప్చర్ వచ్చేసి మనం ఏదైతే డిస్ప్లే అవుతుందో ఆ క్యాప్చర్కి సంబంధించింది క్యారెక్టర్స్ యాసిటీ ఎంట్రీ చేసి గెట్ రిపోర్ట్ అనగానే మనకి స్టేట్ వారీగా రిపోర్ట్ వచ్చేస్తుంది ఈ విధంగా. సో ఇందులో ప్లాన్ ఇయర్ 23-24 స్టేట్ నేము, డిస్టిక్ పంచాయతీ, బ్లాక్ పంచాయతీ, విలేజ్ పంచాయతీ ఏవైతే పెండింగ్ ఉంటాయో పెండింగ్ కౌంట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు వెరిఫై చేయాల్సింది గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్. దానికి రిలేటెడ్ కౌంట్ మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీరు ఏ స్టేటో ఆ స్టేట్కి సంబంధించిన కౌంట్ మీద మనం క్లిక్ చేయాలి. జీపీ లెవెల్ జీపీ కౌంట్. సో ఇక్కడ 3400 కౌంట్ మీద క్లిక్ చేశారు. క్లిక్ చేయగానే మనకి ఇట్లా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ రిప్లై అవుతుంది. సో డిస్టిక్ నేము, బ్లాక్ నేము, టోటల్ పెండింగ్ ప్లాన్ అకౌంట్ అని చెప్పి. సో మీ డిస్టిక్, మీ మండలం సంబంధించిన ఎక్కడ మీరు ఏదో సెలెక్ట్ చేసుకొని మీ పెండింగ్ కౌంట్ మీద క్లిక్ చేయగానే మనకి మండలాల వారీగా మళ్ళీ రిపోర్ట్ వస్తుంది. అంటే డిస్టిక్లకు సంబంధించింది, ఆ పర్టికులర్ మండలం సంబంధించి రిపోర్ట్ వస్తుంది. అందులో మండల పేరు, విలేజ్ పేరు వస్తుంది, విలేజ్ కోడ్ వస్తుంది, ప్లాన్ వీ ప్లాన్ చూపిస్తుంది. సో ఈ వీ ప్లాన్ మీద మనం వీ వన్ బటన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. వీ వన్ బటన్ మీద ప్రెస్ చేయగానే మనకి ఆటోమేటికలీ ప్లాన్ సమ్మరీ, సెక్టర్ వ్యూ, స్కీమ్ వ్యూ, ప్రయారిటీ వైజ్ యాక్టివిటీ డీటెయిల్స్ అని చెప్పి చూపిస్తుంది. ఒకసారి ప్లాన్ సమ్మరీ అనేది ఎక్స్పెయిన్ చేసుకోండి. ప్లాన్ సమ్మరీ ఎక్స్పెయిన్ చేసిన తర్వాత మీకు టోటల్ అమౌంట్ అలొకేటెడ్ అండ్ టోటల్ ప్లాన్ అవుట్లెట్ అని చెప్పి ఇక్కడ టేబుల్లో చూపిస్తుంది. ఈ టోటల్ అమౌంట్ అలొకేటెడ్ అంటే మీరు రీసెస్ అయిన లోపల ఫండ్ అలొకేషన్ సంబంధించిన దాంట్లో ఫండ్ అలొకేషన్ సంబంధించి ఫండ్ ఫండ్ అలొకేషన్ దాంట్లో మీకు సంబంధించిన టైడ్ అమౌంట్ ఎంత, అన్టైడ్ అమౌంట్ ఎంత, ఎంత అయితే అలొకేట్ చేశారో అలొకేట్ చేసిన మొత్తం అమౌంట్ కూడా ఇక్కడ సమ్ రూపంలో మొత్తం చూపిస్తుంది. అంటే 15th ఫైనాన్స్ అదర్ దాన్ 15th ఫైనాన్స్ సంబంధించి ఎస్ఎఫ్సి జనరల్ ఫండ్ అన్నీ కూడా ఇక్కడ టోటల్ అయ్యి ఇక్కడ చూపిస్తారు అనమాట. ఇందులోకి వెళ్ళి మీరు ప్లాన్ యాక్టివిటీ అంటే మీరు అంతా ప్లాన్ ఎంట్రీ చేశారు కదా, ప్లాన్ ఎంట్రీ చేసిన తర్వాత ఒక్కొక్కటి యాక్టివిటీ వన్ బై వన్ యాక్టివిటీ ఎంట్రీ చేసుకుని దానికి అమౌంట్ కూడా అలొకేట్ చేశారు కదా, ఈ అలొకేట్ చేసిన అమౌంట్ అనేది ఎంతైతే మీరు ప్లాన్ కింద చూపించారో అది అవుట్లెట్లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లా ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ అమౌంట్ వచ్చేసి 9,31,400 ఉంటే ట్రేడ్ అలొకేషన్ 9,31,400 అలొకేట్ చేశారు. అన్ట్రేడ్ అమౌంట్ వచ్చేసి 72,89,930 ఉంటే, బట్ అన్ట్రేడ్ వచ్చేసి మీరు 67,19,23 మాత్రమే అలొకేట్ చేశారనమాట. అంటే మీకు ఎంత డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ, 72,89,930 మైనస్ 67,19,23 అంటే 5,70,930 అనేది ఇంకా మీరు ప్లాన్ అనేది చేయాల్సి ఉంది. ఇంత అమౌంట్కి చేయకుండా మీరు ప్లాన్ అప్రూవ్ ఇస్తున్నారు కాబట్టి మీకు అట్లా ఎర్రర్ వస్తుంది. సరే అది డీటెయిల్గా చెక్ చేయాలంటే స్కీమ్ V1 ఉంటుంది మరి కింద చూడండి. సెక్షన్ 3లో స్కీమ్ మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, సో మనం తీసుకుంది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ను, 15th ఫైనాన్స్ కమిషన్ను, బేసిక్ గ్రాంట్, 15th కమిషన్ టైడ్ గ్రాంట్, బోన్ ఫండ్ అని ఉన్నాయి. 4 ఉన్నాయి కాంపోనెంట్స్. ఈ 4 కాంపోనెంట్లలో అమౌంట్ అలొకేటెడ్ టైడ్ అన్టైడ్ సంబంధించిన దాంట్లో స్టేట్ ఫైనాన్స్ కమిషన్లో 55,14,500 ఉన్నాయి. బేసిక్ గ్రాంట్ లక్షలు బేసిక్ సంబంధించింది 6,20,900 ఉన్నాయి.
మళ్ళీ టైడీకి సంబంధించింది 9 లక్షల రూపాయల 400 ఉన్నాయి. ఓన్ ఫండ్కి సంబంధించింది 11 లక్షల 54 వేల 500 ఉన్నాయి. సో ఇది మనం అలాకేట్ చేసిన అమౌంట్. దీని ప్రకారం మీరు ఫండ్ వర్క్స్ ఎంట్రీ చేసేసి, వర్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత ప్లాన్ యూనిట్లో ఫండ్ అనేది మ్యాప్ చేస్తారు కదా. మ్యాపింగ్ ఎక్కడ చేస్తారు మీరు, మనకు ఈ ఫండ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఫండ్ అలొకేషన్ అని చెప్పి. ఈ ఫండ్ అలొకేషన్ క్లిక్ చేసిన తర్వాత మనము, మనకు అక్కడ కాంపౌండ్ ఇట్లా వస్తుంది కదా, ఓన్ ఫండ్ అని చెప్పి నేచురల్ రిసోర్స్ సంబంధించింది. సో దీని ప్రకారం మీరు ఆ పర్టికులర్ వర్క్ ఏదైతే ఉందో, ఆ వర్క్ దేనికి రిలేటెడో, ఆ బాక్స్ లో మీరు అమౌంట్ ఎంట్రీ చేసేసి అలొకేట్ చేస్తారు. అట్లా అలొకేట్ చేసిన అమౌంట్ మనకు ఇదమాట. సో ప్లానెడ్ అవుట్లెట్, ఈ ప్లానెడ్ అవుట్లెట్లలో మీరు ఎస్ఎఫ్సి కింద 55 లక్షలు ఉంటే 23 రూపాయలు మాత్రమే అలొకేట్ చేస్తారు. బేసిక్ గ్రాంట్ కింద 6 లక్షల 20 వేల 940 రూపాయలు ఉంటే 55 లక్షలు అలాగే అలొకేట్ చేస్తారు. సో టైడీకి సంబంధించి 9 లక్షల 31 వేలు ఉంటే 9 లక్షల 31 వేలు కరెక్ట్గా మ్యాప్ చేశారు. ఓన్ ఫండ్కి సంబంధించి 11 లక్షలు 11 లక్షలు మ్యాప్ చేశారు. ఇట్లా మీకు ఇక్కడ ఈ స్కీమ్ వైజ్గా వెరిఫై చేసినప్పుడు మిస్టేక్ అలొకేషన్ అనేది మీకు ఇక్కడ ఫైండ్ అవుట్ అవుతుంది. సో దాని ప్రకారం మళ్ళీ మీరు మీ ప్లాన్ ఓపెన్ చేసి, మీ లాగిన్ ఓపెన్ చేసి, మీరు ఎంట్రీ చేసిన యాక్టివిటీకి సంబంధించింది ఎక్కడ మిస్టేక్ చేశామో ఒకసారి వెరిఫై చేసుకొని దాన్ని రివర్ట్ చేసుకొని, లేదు దాన్ని మాడిఫై చేసేసి ఫైనల్గా మీరు అప్రూవ్ ఇచ్చారనుకోండి, ప్లాన్ అప్రూవ్ అయిపోతుంది. ఈ విధంగా మీ యొక్క 120% ఎర్రర్ని రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.